హాయ్ ఎవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఎం రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే బాబు సార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా ప్లేస్ లోకి ఎన్టీఆర్ గారి దేవరా సినిమా రాబోతుందని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది సార్ యాక్చువల్ గా ఓజీ సినిమాని సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ కి దేవరా సినిమాని అక్టోబర్ టెన్ కి రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు కాకపోతే ఇప్పుడు ఓజీ సినిమా పోస్ట్ పోన్ ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి అయింది అని అంటున్నారు దేవర మూవీ అక్టోబర్ పది నుంచి ముందుకు సెప్టెంబర్లోకి రాబోతుంది అది ట్వంటీ సెవెన్ డేట్ కని అంటున్నారు అది దేవర సినిమా ముందుగా రావడానికి అనేక కారణాలు ఉన్నాయి నాకు తెలిసి దేవర సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఏదో వర్క్ సాగుతుంది దాన్ని రెండు పార్ట్లు చేస్తారని విన్నాను నేను అవును అది ఎందుకంటే ఓది సినిమా అలా కాదు ఇట్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ సినిమా కత్తిమే సాంగ్ అది హిట్ అయిందా పాన్ ఇండియా సినిమా అయిపోతుంది ఒకవేళ వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ని నమ్మలేకపోయేమా కన్విన్సింగ్ లేదా సినిమా అంటే అంతే కదా సినిమా అంటే టు మేక్ బిలీవ్ ఆ చూసిన ప్రేక్షకుడికి నమ్మసక్యంగా ఉండాలి అది డైజెస్ట్ అవ్వాలి అందువలన ఆ చెడులో ఏమాత్రం అరమరికలు ఉన్నప్పుడు కూడా ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతారు కనుక మీరు చెప్పినట్టుగా అక్టోబర్ కూడా కాదు అంతకంటే లేట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ఇప్పుడు మనకి ముగింపు దశలో హరిహర వీరం ఉంది ఏం రత్నం అంతకంటే ఎక్కువ కాలం ఆగలేడు వడ్డీలు పెరిగిపోతున్నాయి పక్క తర్వాత ఇది ఉందనుకోండి ఉస్తాద్ భగత్ సింగ్ అది కూడా పెద్ద దీని పట్ల గ్రాఫిక్స్ కానీ లేకపోతే వాడి సెల్యూలాడి మీద చూపించే జిమ్మిక్స్ కానీ ట్రిక్ వరకు మనకి ఎక్స్పెరిమెంటల్ వర్క్ ఉండదు కానీ ఇక్కడ అలా కాదు ఓజీ ఓజీ సినిమా మాత్రం డెఫినెట్గా వాడు ఏదైతే అనుకున్నాడో అది మనకు కనిపించాలి కనిపించకపోతే సినిమా ఎందుకు బాగలేదో చెప్పలేడు ఏదో వెళితనిపిస్తుంది అన్నమాట అటువంటి ప్రమాదం ఉంది కనుక డెఫినెట్గా ఓజీ సినిమా వెనక్కి వెళ్తుంది ఎంత వెనక్కి వెళ్తుందో మనం చెప్పలేము ఇప్పుడు హరిహర ఉంది ఉందనుకోండి ఒక లైన్ ఉంది ఆ లైన్కి న్యాయం చేయాలంతే పర్వడం అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది లైన్ ఉంది ఏదో ఫైట్ సన్నివేశాల్లో ఏమి ఉన్నట్టయితే యాక్షన్ సన్నివేశాలో కొంచెం టైం పడుతుంది కానీ మామూలుగా ఆ సినిమాలో మీకు ఇక్కడ షార్ట్ బై షార్ట్ చూసుకునే అంశాలు రావు డెఫినెట్గా అందులో సుజిత్ మొన్న ఇంటర్వ్యూలో చెప్పిన ప్రకారంగా చేయాలంటే నాకు ఈ టేక్స్ అట్లీస్ట్ రాజమౌళి సినిమా లాంటిది అవుద్దు మాట అందుకనగా డెఫినెట్గా ఆ సినిమాకి నిజంగా ఒకవేళ చాలా అంటే కన్విన్సింగ్గా ప్రేక్షకుల్ని కొంచెం పిచ్చెక్కించేలా సినిమా ఉందనుకోండి మళ్ళీ ఒక ప్యాన్ ఇండియా సినిమా చాలా పెద్ద సినిమా అవుతుంది అవుతుంది ఇప్పుడేంటి ఇప్పుడు ప్రేక్షకులకు ఉన్న క్రేజ్ ప్రకారంగా చూస్తే పవన్ కళ్యాణ్ ఏ సినిమా చేసినప్పుడు కూడా ఓట్లు ప్రజలందరూ చూస్తారు పిఠాపురంలో మా మా పక్కనే ఉన్నాడు కదా వైజాగ్లో మా పక్కనే ఉంటుంది కదా అదే కదా రజనీకాంత్ హెల్ప్ అయ్యింది అదే కదా ఎంజిఆర్కి హెల్ప్ అయ్యింది అందువల్ల పవన్ కళ్యాణ్కి ఎక్స్ట్రాగా రజనీకాంత్ లాంటి హీరోకున్న ఫాలోయింగు పవన్ కళ్యాణ్కు ఉంది కనుక ఇక ముందు ఆయన సినిమాలు ఏదైనా బాక్సాఫీస్ హిట్లే అవుతాయి కానీ బాగా తీర్చిదిద్దడమే ఒక సమస్య దానికి టైం పడుతుంది టైం పడుతుంది డెఫినెట్గా ఓది సినిమా ఇట్ టేక్స్ టైమ్ ఓకే కానీ దేవరాని అంటే మామూలుగా సినిమాలు మనం ముందుకు తీసుకురావడం ఎప్పుడు చూడడం సార్ రేర్గా చూస్తూ ఉంటాం ఎందుకు ముందుకు తీసుకురావడం ప్రయత్నిస్తుంది అక్టోబర్ నుంచి మళ్ళీ సెప్టెంబర్కి ఎందుకు అంటారు సార్ ఎవరు లేదు థియేటర్ సినిమా రిలీజ్ ఒక దాంతో డిపెండ్ అయి ఉండదు కదా మంచి థియేటర్స్ కొన్ని కావాలి కదా ఓకే కనుక థియేటర్ దొరికినప్పుడు గ్యాప్ ఉన్నప్పుడు వేసేది సార్ అంతే ఇప్పుడు ఒక సినిమా మీద ఒక ఒక వారం రోజులు టైం లేకుండా ఒక సినిమా మీద ఒక సినిమా వేసి ఇబ్బంది పడే కంటే గ్యాప్ ఉంది అక్కడ ఆ సినిమా చూడడానికి ఏమో రోజులు ఉన్నాయి అందువలన దేవర సినిమా దేవర్ సినిమాని ముందుగా ప్లాన్ చేయడం అవసరం కాదంటే ఒకటే సమస్య బిజినెస్ ఎంత ఖర్చు పెట్టారు ఎంత వస్తుంది అది కూడా సక్సెస్ఫుల్గా పూర్తయినట్టయితే దేవర్ సినిమా ముందుగా రిలీజ్ చేయడంలో వాళ్ళు లాభే కానీ నష్టమే లేదు ఓకే ఓకే సార్ ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతాయి అనిపిస్తుందా సార్ రెండు సినిమాలు కూడా అంటే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ లో ఉన్నాయి కదా మరి రెండు సినిమాల రిజల్ట్స్ కూడా బ్లాక్ బాస్టర్ ఆ రేంజ్ లోనే ఉంటుందంటారా సార్ రెండో సినిమా ఓజీ సినిమా ఆయన ఆయన బుర్రలో ఏ ఉందో అది చూపించగలిగితే సూపర్ హిట్ అండి అది కష్టం గతిమేసి అందుకే ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్ సినిమా ఏ తీసినప్పుడు కూడా మనం చెప్పలేము సినిమా సుకుమార్ చూశారు కదా నెంబర్ వన్ నేను ఒకరి నేను ఒకరి అది ఎంత మంచి సినిమా అవును జనంలోకి వెళ్ళకపోతే నువ్వు ఎంత కష్టపడి చేసినప్పుడు కూడా జనం కింద అండి నేను థియేటర్కి వచ్చాము మాకు ఏదో అద్భుతంలో కనిపించినట్టు అది మంచి సినిమా తలకు వచ్చేసిందండి అంటే అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా చెడ్డ సినిమా అన్నమాట ప్రేక్షకుల్ని రంజింపజేసేదే మంచి సినిమా దానికోసం వారు ప్రయత్నాలు చేయాలి అట్లాంటి కథా తీసుకోకూడదు ఏగా సినిమా తీశాడంటే రాజమౌళి ఎంత రిస్క్ అండి ఒక ఏగని హీరోగా పెట్టి సినిమా తీశాడు ఎంత కన్విన్సింగ్గా చేశాడు అంటే ఈ నాలుగు వర్గాల ప్రజలు ఉంటారు కదా ఇంకో ఐదో వర్గం ఉంది అంటే పా కొంచెం అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటున్న పిల్లలు అడుగులు వేస్తున్న పిల్లలు ఈ చిన్న చిన్న బుజ్జి బుజ్జి అడుగులేస్తున్న పిల్లలకి ఆ ఏక సినిమా బ్రహ్మాండంగా నచ్చేసింది అర్థమైందా వాళ్ళు టార్గెట్ చేయలేదు కానీ పిల్లలు టార్గెట్ చేశారు అలాగుండాలి డైరెక్షన్ అలాగుంటే డెఫినెట్గా సూపర్ హిట్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ట్రంప్ కార్డులు అయ్యారు చివరి దశలో ఆల్మోస్ట్ కూటమిలో ఉన్న పుణ్యానికి మోదీని గట్టెక్కించేటువంటి అవకాశం వాళ్ళకి కలిగింది ఇది ఇవన్నీ వాళ్ళ అన్నయ్య ఫేసులు కనిపిస్తాయి మనం చదవగలిగితే అలాంటి వ్యక్తి రైతు పక్కన కర సమూజీలు అక్కడ సూపర్ స్టార్ అయినా ఇక్కడ మెగాస్టార్ అయినా ఆ ఆ వేది మీద గౌరవించడమే చాలా గొప్ప అటువంటిది మోదీని తీసుకొచ్చి చిన్నపిల్లలాగా మోదీ పవన్ కళ్యాణ్ని తీసుకొచ్చి చిరంజీవిని కావలించుకొని చిరంజీవిని తర్వాత ఏంటంటే గట్టిగా పట్టుకొని నీకు నిన్ను మించిపోయే నీ తమ్ముడు అని చెప్పినప్పుడు ఏ తండ్రికైనా జలజల కన్నీరు కారిపోతుంది అంతేకాకుండా ఇక్కడ పవన్ కళ్యాణ్ మోదీ చిరంజీవి ముగ్గురు విజయకేతనాలు ఎగరేశారు విజయకేతనం అంటే చెయ్యి చెయ్యి పైకెత్తి జయి కొట్టడం అన్నమాట అది ఎగరేశారు అందరూ చూశారు తర్వాత మళ్ళీ ఇంకోసారి చిరంజీవిని గౌరవించుకున్నాడు అప్పుడు చిరంజీవి తట్టుకోలేకపోయాడు తట్టుకోలేక గుండె పగిలేలాగా పాప ముఖంలో ఇంత గంభీరంగా ఉన్న చిరంజీవిని అంటే చిన్నప్పుడు చిరంజీవి గారి చేతుల్లో పెరిగినటువంటి పవన్ కళ్యాణ్ వీడేనా ఎంత పెద్దోడ్ అయ్యాడు ఇప్పుడు ఎందుకంటే టోటల్ క్రెడిట్ అంతా చిరంజీవికి సురేఖమగా దక్కుతుంది నా మా అన్నయ్య కాదు తండ్రి అంటాడు నాకు మా వదిన కాదు తల్లి అంటుంది ఆ వదుని చెప్పు చెప్పు చేతల్లోనే బతికాడు వదిన ఏం చెప్తే అది విన్నాడు అంటే ఆయనకి తల్లి తల్లి కంటే మించింది వదిన అది అలాగే చిరంజీవి కూడా ఒకప్పుడు ఒక మాట అన్నాడు ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ నేను కానీ ఉన్నానంటే మా వెనుక సురేఖ ఉందని చెప్పాడు ఇవన్నీ వాళ్ళు చెప్పుకున్న మాటలే మనం కూర్చి చెప్తున్న మాట దాంతో తను తట్టుకోలేక అప్పుడు సురేఖమ్మ మొహం చూడాలి అలా కాళ్ళు తుడుచుకుంటుంది తన్మయత్వంగా ఫీల్ అవుతుంది ఒక పక్క అన్న నిజిన ఏడుస్తుంది ఒక పక్క ఆద్య చప్పట్లు కొట్టేస్తుంది ఎంతకంటే కన్నుల పండుగ ఏముంటుందండి గనక చాలా అద్భుతమైన ఘట్టం అది దానికి ఏంటంటే అందరికీ కూడా మొన్న చిరంజీవి ఇంటికి వెళ్ళినప్పుడు అన్నపాదాలకి వదిలిపాదాలకి నమస్కారం పెట్టినప్పుడు ఇక మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం నేను చెప్తున్నాను ఇవాళ చిరంజీవి సినిమాలు చేస్తాడు కానీ ఉన్నతమైనటువంటి ఒక పదవి మాత్రం చిరంజీవిని వరిస్తుంది తొందరలో చిరంజీవి సినిమా చేయడం బానేడు కానీ ఒక ఆయన గౌరవానికి ఆయన స్థాయికి ఆయనకున్న పద్మవిభూషణ్ అవార్డుకి తగ్గట్టుగా కేంద్రం నుంచి మంచి ఒక విలువైన పదవి వస్తుందని మనం ఘంటా పదంగా చెప్పచ్చు అందుకు మోదీ కూడా సుముఖంగా ఉన్నాడు ఈరోజు పవన్ కళ్యాణ్ అంటే పూర్తి నమ్మకం మాట ఆయన ఏం చెప్తే చేస్తాడు చిన్నపిల్లల్లాగా అయితే ఆయన కొడుకు అయినట్టయితే మోదీ ఒక తండ్రిలాగా వెంటబడి వచ్చి చేస్తా చేస్తా అన్నట్టుగా అన్నమాట గనక తప్పకుండా చిరంజీవిని మనం రాబోయే రోజుల్లో సినిమాను మానేస్తాడని చెప్పను ఆయనకి ఆయన గౌరవానికి తగ్గట్టు ఉన్నటువంటి పోస్టు తప్పకుండా వస్తుందని మనం ఆశిద్దాం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ